ఏపీలో విఆర్ వాళ్ళకు కొత్త జాబ్ కార్డ్ అయితే రిలీజ్ చేశారు. సో జాబ్ కార్డ్ అంటే విఆర్ఓస్ యొక్క డ్యూటీస్ అన్నమాట. సో విఆర్ఓ ఏమేం వర్క్ చేయాలి అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే ఉంటుంది. ఆ లిస్ట్లో మెన్షన్ చేసిన వర్క్స్ అన్నీ కూడా విఆర్ఓలో విఆర్ఓ జాబ్లో భాగంగా అవన్నీ అతను ఎప్పటికప్పుడు మానిటర్ అయితే చేసుకోవాలి. ఓకేనా? సో దానికి సంబంధించి నేను డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. ఒకవేళ మీరు విఆర్ఓ జాబ్స్కి అప్లై చేస్తుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, మీ డ్యూటీస్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది ఏమేమి చేయాలని చెప్పేసి. అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం ఇస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? సో ఆల్రెడీ విఆర్ఓస్కి ఒక జాబ్ కార్డ్ అయితే ఉంది. సో దాన్ని కొన్ని మోడిఫికేషన్ చేసేసి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త జాబ్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఆ జాబ్ కార్డ్ ప్రకారంగా కొన్ని ఇంపార్టెంట్ డ్యూటీస్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే తహసీల్దార్ కానీ లేకపోతే కలెక్టర్ కానీ లేకపోతే సిసిఎల్ఏ గవర్నమెంట్ సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా అతను కంప్లీట్ చేసుకోవాలి. సో తహసీల్దార్ ఏదైతే వర్క్ ఇస్తారో అది కంప్లీట్ చేసుకోవాలి, కలెక్టర్ ఏదైతే వర్క్ ఇస్తారో అది కూడా కంప్లీట్ చేసుకోవాలి, సిసిఎల్ఏ సో గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా వర్క్ ఉంటే కనుక వాళ్ళు కూడా అది కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలి. అది ఫస్ట్ థింగ్ అన్నమాట. సెకండ్ థింగ్ ఓటర్ లిస్ట్ అప్డేషన్ వర్క్ కూడా వాళ్ళు చేయాల్సి వస్తుంది. తర్వాత భూములు రీసర్వే వర్క్ అన్నమాట. సో ల్యాండ్ రీసర్వే వర్క్ కూడా వాళ్ళు చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏమన్నా అప్పుడప్పుడు మనకు వరదలు వస్తుంటాయి, తుఫాన్లు వస్తుంటాయి కదా, సో దానికి సంబంధించిన డేటా కూడా అతను దానికి సంబంధించిన వర్క్ కూడా అతను చేయాల్సి వస్తుంది. అంటే అతను ఉన్న ఏరియాలో ఏమైనా వరదలు వస్తాయి కనుక సో వాళ్ళ ఏరియాలో కొంచెం ముందుగా అలర్ట్ చేయడం కానీ లేకపోతే ప్రికాషన్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ అతను చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ రెవెన్యూ రికార్డ్స్ మ్యూటేషన్ వర్క్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రామ వార్డు సచివాలయంలో అతని పరిధిలో ఏదైతే వస్తాయో రెవెన్యూ సర్వీసెస్ అన్నీ, ఆ రెవెన్యూ సర్వీసెస్ కూడా అతను కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? సో దీంతోపాటు అతను చేయాల్సింది ఏంటంటే సర్వే రాళ్ళు తనిఖీ చేయాలి. అలాగే గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్స్ ఏమైనా ఉంటే కనుక అది వేరే వాళ్ళు ఆక్రమించకుండా అతను ఎప్పటికప్పుడు దాన్ని కాపాడుతూ ఉండాలి. తర్వాత రెవెన్యూ సేల్స్ గురించి పన్నులు వసూలు చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అతను ఏదైతే విఆర్ఓకి సంబంధించిన ఏరియా ఉంటుందో అక్కడ ఏమన్నా హత్యలు కానీ లేకపోతే ఆత్మహత్యలు కానీ ఏమన్నా జరిగితే కనుక ఎప్పటికప్పుడు ఆ డేటాని అతను తెలుసుకోవాలి. ఓకే? అలాగే గ్రామాలలో ఏమన్నా శాంతి భద్రతలు ఏమన్నా కొంచెం అడ్డుగా ఉంటే కనుక సో దానికి సంబంధించిన యాక్షన్ అయితే తీసుకోవాలి. ఇవి కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ అన్నమాట, విఆర్ఓ చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ అని. ఇంకా నేను వీడియోస్ చేస్తుంటాను దీని గురించి. సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.